మ్యాగ్జిమ్ గోర్కి అమ్మ నవలలోని ఇరవై తొమ్మిదవ భాగానికి స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజు పద్మజ అందరికీ నమస్కారములు అమ్మ నవల తల్లి గదిలోకి వెళ్ళి బల దగ్గర సమోవారికి ఎదురుగా కూర్చుంది ఒక బ్రెడ్ ముక్కను చేత్తో పుచ్చుకు చేసి మారల పళ్ళెలో పెట్టేసింది ఆమెకు ఆహారం ఏమి తినాలనే వాంచ కలగలేదు కడుపులో తిప్పు మళ్ళీ మొదలెడుతోంది ఒక్క ఉండి అసౌకర్యంగా ఉన్నట్టు అనిపించింది ఈ బాధ ఆమెనెంతో బలహీనపరిచింది అతడు నన్ను గుర్తించాడు గుర్తించి ఊహించాడు నీరసంగా అనుకుంది మైదానం మీద జరిగిన గలాభ చప్పగా సర్దుమణిగిపోవడంతో గ్రామస్తులు భయపడిపోయారని తేలిపోయింది అంచేత తాను ఒంటరిదాన్నైపోయాననే భావం ఆమె మనసును బూడిదల మెత్తగా వెలవెలబోతున్నట్టు దిగులుతో నింపింది ఆ అమ్మాయి మళ్ళీ గుమ్మంలోకి వచ్చింది కోడిగుడ్ల వేపుడు తెమ్మంటారా అని అడిగింది వద్దులే నాకేమీ తినాలనిపించట్లేదు వాళ్ళు కేకలతోనూ అరపులతోనూ నన్ను భయపెట్టేశారు అంది తల్లి ఆ అమ్మాయి బల దగ్గరికి వచ్చి ఆవేశంతో గుసగుస చెప్పింది పోలీస్ అధికారి అతన్ని కొట్టినప్పుడు మీరు చూడవలసింది నేను అప్పుడు దగ్గరే నిలబడున్నాను పళ్ళు ఊడేటట్లు కొట్టాడు అతడు రక్తాన్ని ఉమ్ముతుంటే నేను చూశాను చిక్కగా తీర్రగా ఉంది కనుగుడ్లు అంతంత వాచిపోయాయి అతను తారుపని చేస్తుంటాడు పోలీసు సార్జెంటు మేడ మీద తప్ప తాగి పడుకున్నాడు ఇంకా కావాలంటున్నాడు ఈ గొడవలన్నీ పంటలు పోవడం మూలాన వస్తున్నాయంటాడు మా నాన్న రెండేళ్ల నుంచి పంటలేమీ పండడం లేదు రైతులు చాలా కటకటలాడిపోతున్నారు అందుచేత వాళ్ళు ఇంత అసహ్యమైన స్థితిలో ఉన్నారు గ్రామస్తుల సమావేశాల్లో కేకలేసుకుంటూ దెబ్బలాడుకుంటారు ఒకరోజు వసుకోవ్వు చేసిన అప్పులను తీర్చే నిమిత్తం అతని ఆస్తిని అమ్మడానికి వాళ్ళు సమావేశమైనప్పుడు గ్రామ పెద్దను అతను పెళ్ళోని ఒక్క చెంపకాయ కొట్టాడు నాపు ఇదే తీసుకో అన్నాడు తలుపు అవతల బరువుగా అడుగుల చంపుడైంది తల్లి ఆసరా కోసమని ఎదుట ఉన్న బల్లను గట్టిగా పట్టుకొని లేచి నిలబడింది నీలి కళ్ళ రైతు గదిలోకి వస్తూనే టోపీ తీయకుండానే నీ పెట్టేది అని అడిగాడు తేలిగ్గా దాన్ని పైకెత్తి కదిపి చూశాడు ఖాళీ పెట్టే మార్యా ఈమెను మా ఇంటికి తీసుకెళ్ళు వెనక్కి తిరిగి చూడకుండానే అతను పెట్టె పట్టుకెళ్ళిపోయాడు నేనేం చేయాలి ఇదంతా ఏమీ దాచకుండా చెప్పేస్తాను అని ప్రశ్నించుకుంది రాత్రి చల్లగా తేమగా మినకరింపు లేని ఎర్రని దీపాలు గుడిసెల కిటికీల్లో వెలుగుతున్నాయి గొల్లలు పశువులను అదిలిస్తున్న కేకలు పశువుల మెల్లని నిద్ర మత్తు అరుపులు రాత్రి నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నాయి గ్రామం అంతా అంధకారమయము చింతాక్రాంతమైన ధ్యాన అవస్థలో మునిగి ఉంది ఇదే ఇల్లు ఈ రాత్రి ఉండటానికి మీరు చాలా అధ్వాన్నమైన స్థలాన్ని ఎంచుకున్నారు అతడు చాలా పేదరైతు అని చెప్పింది ఆ అమ్మాయి ఆమె తలుము తలుపు కోసం తడిమి తలుపు తెరుచుకుంది సత్యానాథ అని ధైర్యంగా కేక వేసింది వెంటనే పరిగెత్తికెళ్ళిపోయింది చీకట్లోంచి సెలవు అని ఆమె మాట వినపడింది తల్లి లోపలికెళ్లి కనుబొమ్మల మీదికి చెయ్యెత్తి గుడిసే నాలుగు మూలలు పరకాయించి చూసింది అది చిన్నదే కానీ పరిశుభ్రంగా ఉండడం ఆమెకు ఆశ్చర్యం వేసింది పిన్న వయస్కురాలైన ఒక స్త్రీ పొయ్యి వెనుక నుంచి ఆమెను చూసి తలుపు మాట్లాడకుండానే అంతర్ధానమైపోయింది బల్ల మీద ఒక దీపం వెలుగుతోంది గుడిసే యజమాని బల్ల దగ్గర కూర్చొని కంగారుగా వేళ్లతో బల్ల మీద చప్పుడు చేస్తూ తల్లి కళ్ళను పరిశోధనగా చూశాడు రండి తత్యాన వెళ్ళి ప్యోత్రును పిలుచుకురా త్వరగా వెళ్ళు ఆ స్త్రీ తల్లికేసి చూడకుండానే బయటికి వెళ్ళిపోయింది తల్లి యజమానికి ఎదురుగా ఉన్న బెంచ్ మీద కూర్చొని నాలుగు మూలలా చూస్తోంది ఆమె పెట్టే కడ కనపడడం లేదు గుడిసేలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది మధ్య మధ్య దీపం మాత్రం టుప్ టుప్ అనుశబ్దం చేస్తుంది తన కళ్ళ ముందర వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయిన రైతు యొక్క చిరచిరలాడే ముఖం చూసి ఆమెకు చిరాకెత్తింది నా పెట్టెక్కడా అని చెట్టుకున్న తొత్తరపాటుతో ప్రశ్నించింది రైతు ఎగిరేశాడు అది ఎక్కడికి పోదులే స్టేషన్ దగ్గర అది ఖాళీగా ఉందని ఆ పిల్ల వినాలనే బుద్ధిపూర్వకంగానే అన్నాను కానీ అది ఖాళీగా లేదు చాలా బరువుగా ఉంది అని మెల్లగా జవాబిచ్చాడు సరే ఉంటేనేమి అని తల్లి అడిగింది అతడు లేచి తల్లి దగ్గరికి వెళ్ళాడు ఆ మనిషిని మీరు ఎరుగుదురా అని బాగా వంగి నెమ్మదిగా చెవులో అడిగాడు హఠాత్తుగా వేయబడిన ప్రశ్నకు ఆమె కొంచెం ఆశ్చర్యపడి ఎరుగుదును అని దృఢమైన గొంతుకతో జవాబు చెప్పింది ఆ ఒక్క మాట గభాలున ఒక్క వెలుగులా వెలిగి పరిసరాలన్నిటినీ విస్పష్టం చేసింది ఆమెకు మనశ్శాంతి కలిగి అమ్మయ్యా అనుకొని బెంచ్ మీద సావకాశంగా కూర్చుంది రైతు నోరారా నవ్వుకున్నాడు అక్కడ మీరు అతనికి సంజ్ఞ చేయడం మళ్ళీ అతను మీకు సంజ్ఞ చేయడం చూడడంతోనే నేను ఆ సంగతి గ్రహించాను ఆ వసారా మీద నిలబడిన వ్యక్తిని మీరు ఎరుగుదురా అని చెవులు అడిగాడు అతడేమన్నాడు అని వెంటనే తల్లి ప్రశ్నించింది మేము చాలామంది ఉన్నాము చాలామందిమే అన్నాడు రైతు అతిథి కళ్ళను ప్రశ్న పూర్వకంగా పరికించాడు చిరునవ్వు నవ్వుతూ దిట్టమైన మనిషి అంటే అతగాడే మంచి ధైర్యశాలి కూడా నేనే ఆ పని చేశానని నిస్సంకోచంగా చెప్పేశాడు వాళ్ళు ఎంత కొట్టినా తను చెప్పదలుచుకున్నదంతా చెప్పుకుంటూనే వచ్చాడు అన్నాడు నిస్సత్వగాను సంకోచించుతూనూ ఉన్న అతని గొంతుక అసంపూర్ణంగా ఉన్నట్లు అగుపడే అతని ముఖం దాపరిక మెరుగని కళ్ళు తల్లికి క్రమంగా ధైర్యాన్ని చేకూర్చాయి ఆమెకుండిన భయ సంకోచాలు నిస్పృహ క్రమక్రమంగా తొలగిపోయి రీబిన్ పట్ల గాఢమైన దయా జాలి కలిగాయి దుర్మార్గులు పశువులు అని అపారమైన క్రోధంతో ఏడవడం మొదలెట్టింది రైతు కొంచెం దూరంగా తొలికి విచారంగా తల పంకిస్తూ ఇటువంటి వాళ్లే అధికారుల స్నేహితులు అన్నాడు మరలా తల్లికేసి తిరిగి నెమ్మదిగా చూడు ఆ పెట్టెలో వార్తాపత్రికలు లేవా అని కన్నీళ్ళు తుడుచుకుంటూ తల్లి ముక్త సరిగా జవాబు చెప్పింది ఉన్నాయి అతని కోసమే వాటిని తెచ్చాను అని కన్నీళ్ళు తుడుచుకుంటూ తల్లి ముక్త సరిగా జవాబు చెప్పింది అతడు చిర చిరలాడుతూ గడ్డాన్ని చేత్తో పుచ్చుకొని ఒక మూలకు తేరి పారచూస్తూ నిలబడ్డాడు అవి మాకోసమే వచ్చాయి పుస్తకాలు కూడా మాకోసమే వచ్చాయి మేము అతన్ని ఎరుగుదుము ఇదివరలో చూసాం ఒక నిమిషం సేపు ఆగి అలాగే ఆలోచిస్తూ నిలబడ్డాడు అయితే ఆ పెట్టెని ఏం చేయాలనుకుంటున్నారు అని తల్లిని అడిగాడు ఆమె అతడికేసి ఏమంటావు అన్నట్లుగా చూస్తూ ఇక్కడ మీ దగ్గర వదిలిపెట్టేస్తాను అంది అందుకత ఏమీ అభ్యంతరము చెప్పలేదు ఆశ్చర్యాన్ని వెలుబుచ్చలేదు మంచిదే అన్నాడు అతను అంగీకార సూచకంగా తలాడిస్తూ వేళ్లతో గడ్డం దూపుకుంటూ బల్ల దగ్గర బల్ల దగ్గర కూర్చున్నాడు వాళ్ళు వస్తున్నారు అన్నాడు ఎవరు మనవాళ్ళు అనుకుంటాను అతని భార్య మరొక రైతును వెంటబెట్టుకొచ్చింది అతడు వస్తూనే టోపీలో ఒక మూలకు విసిరేసి బల్ల దగ్గరికి గబగబా వచ్చి ఏమిటి సంగతి అని అడిగాడు మొదటి రైతు తలూపాడు పొయ్యి దగ్గర నిలబడిన అతని భార్య సైపాన్ మన అతిథికి ఆకలిస్తున్నదేమో అంది లేదు నాకు ఆకలి వేయడం లేదు అని తల్లి బదులు చెప్పింది రెండవ రైతు తల్లికే తిరిగి గబగబా స్వరంతో ఇలా అన్నాడు నన్ను నేనే పరిచయం చేసుకుంటున్నాను నా పేరు ప్యోత్రు ఎగోరో రెబినిన్ అందరూ వేళాకోళంగా కంటాణి అంటారు మీ వ్యవహారం గురించి కొన్ని సంగతులు నాకు తెలుసు నాకు చదవడం రాయడం వచ్చు కేవలం తెలివ తక్కువ వాడిని కాను అతడు గబగబా కుక్క దిబ్బుకోకుండా నిస్పష్టంగా మాట్లాడాడు అతని గడ్డం కంగారుతో అదిరింది తల్లి ముఖం కేసి విగ్రహం కేసి పరీక్షగా చూస్తూ మాట్లాడాడు గుడ్డలు చిరిగి పీలికలు వేళ్లాడుతున్నాయి జుట్టు జడలు కట్టేసింది అవతారం అంతా చూస్తే ఇప్పుడే దెబ్బలాట నుంచి విజయోత్సాహంతో వచ్చిన వాళ్ళ ఉన్నాడు తల్లికి అతను ఉత్సాహ ధోరణి నచ్చింది సైపాన్ ఇది పరిశుద్ధమైన పని చాలా మంచి పని ఇదంతా ప్రజల్లోంచి వస్తుందని నేను చెప్పలేదా కానీ ఆవిడ నీకు నిజం చెప్పడం లేదు నీకు నిజమంతా తెలిస్తే ఆమెకే ప్రమాదం సంభవిస్తుంది నిజానికి నేను ఆమెను చాలా గౌరవిస్తాను అందుకేమీ సందేహం లేదు ఆమె హృదయం చాలా మంచిది మనకు సహాయం చేయాలనుకుంటుంది తనకేమాత్రం హాని జరగకుండా ఏదో కొంచెం చేయాలనుకుంటుంది అవును ఈమె పెట్టె గురించి చాలా ఆతృత పడుతుంది అన్నాడు తలుపుతూ సూపాన్ ప్యోత్ర తల్లికి కనసేగ చేశాడు దాన్ని గురించి బెంగ పెట్టుకోకండి అని ధైర్యం చెప్పాడు అమ్మ అన్నీ సక్రమంగానే జరుగుతాయి మీ పెట్టె మా ఇంట్లో ఉంది ఈవేళ ఇతను మీ సంగతి చెప్పినప్పుడు ఈ వ్యవహారంతో మీకు చాలా సంబంధం ఉన్నదని ఆ మనిషిని మీరు ఎరుగుదురని చెప్పినప్పుడు ఇటువంటి వ్యవహారంలో మనం ఏమీ పొరపాటు చేయకూడదు కనుక త్వరగా కానీ ఈ సైపాన్ అని చెప్పాను మీ పెట్ట కోసం మరేమీ బెంగపడకండి అతడు ఆమె పక్కనే కూర్చొని ఆమెను ప్రశ్నించుతున్నట్టు చూశాడు ఆ పెట్టెలో ఉండే సరుకును వదిలించుకోవాలని అనుకుంటే మేము పరమ సంతోషంతో మీకు తోడ్పడతాం ఆ పుస్తకాలను మేము ఉపయోగించుకోగలం వాటన్నిటినీ మనకి చేయాలనే ఆమె అనుకుంటోంది అన్నాడు సైపాన్ అలాగైతే చాలా బాగుందమ్మా వాటన్నిటికీ తగిన చోటు చూద్దాం అంటూ సన్నగా నవ్వి చెంగున లేచి నిలబడి ప్రచారం చేయడం మొదలెట్టాడు అతడు ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉన్నాడు ఈవేళ వచ్చిన ఆ మనిషి మీకు చుట్టవా అమ్మా అని అడిగాడు కాదు అని తల్లి బదులు చెప్పింది ప్యోత్రు మెల్లగా నవ్వి ఎందుకో చాలా సంతృప్తి చెందినట్లుగా తలూపాడు అతడు నాకు బంధువు కాదు కానీ చాలా కాలం నుంచి ఎరుగుదును మా పెద్దన్నగా భావించి గౌరవిస్తాను అని వెంటనే చెప్పింది రీబిన్ ను బంధువు కాదనడం ఆమెకు తప్పనిపించింది మనసులోని భావాలు వ్యక్తపరచడానికి తగిన మాటలు స్ఫురించకపోవటం చేత అందుకు బాధపడి ఆమె మళ్ళీ ఏడవడం మొదలెట్టింది ఆ గుడిసంతా బాధకరమైన ప్రతీక్షణ ప్రతీక్షణ నిశ్శబ్దంతో నిండిపోయింది అయితే అతను మీకు స్నేహితుడేనన్న మాట భలే మనిషి స్వంతంగా ఆలోచన చేయగలవాడే తన విలువ హెచ్చుగానే ఉంచాడు అది చాలా సబబే తత్యాన ఏమంటావు నువ్వంటూ ఉంటావు అని ప్యోత్రుడు మెల్లగా అన్నాడు తత్యాన తన చిరునోటి పెదవులు నొక్కుకొని మాట కడ్డొచ్చింది అతనికి పెళ్ళైపోయిందా భార్య చచ్చిపోయింది అని విచారంగా తల్లి జవాబు చెప్పింది అందుకే అతడంత ధైర్యంగా ఉన్నాడు పెళ్ళైనవాడు అలాంటి మార్గాన్ని అనుసరించలేడు భయపడతాడని తత్యాన ఖంగం అనే కంఠంతో చెప్పింది అయితే నా మాట ఏమిటి నాకు పెళ్ళి కాలేదా అన్నాడు ప్యోత్రు తథ్యాన వంకర నవ్వు నవ్వి ముఖం పెట్టి చాలే చా చా చాలేవయ్యా నువ్వేం చేస్తున్నావు ఊరికేం మాట్లాడుతావు అప్పుడప్పుడు ఒకటి రెండు పుస్తకాలు చదువుతావు నువ్వు సైపాను ఒక మూల చీకట్లో కూర్చొని కుసగుసలాడుతుంటే జనానికి ఏం ప్రయోజనం కలగదు అంది మీ భర్త ఉన్నాడా చచ్చిపోయాడు ఒక కొడుకున్నాడు అతను మీతోటే ఉంటాడా జైల్లో ఉన్నాడు అంది తల్లి ఈ మాటలు అంటుంటే ఆమెకు మామూలుగా కలిగే విచారంతో పాటు ఇప్పుడు గర్వం కూడా కలిగింది అతన్ని రెండోసారి వాళ్ళు జైల్లో పెట్టారు భగవంతుని సత్యాన్ని ప్రజల్లో నాడుతున్నందుకే ఆ పని చేశారు అతను అందచందాలు గల యువకుడు తెలివైనవాడు మీ వార్తాపత్రిక సంగతి ఆలోచించినవాడు అతనే మిహాయిల్ ఇవనోవిచ్కి సరైన దారిని చూపినవాడు అతనే మిహాయిల్ వయసు అతని వయసుకు రెట్టింపు ఉన్నా కూడా త్వరలోనే విచారణ జరుగుతుంది నా కొడుకును సైబీరియా పంపిస్తారు కానీ అతడు పారిపోయి వచ్చేసి పని సా కొనసాగిస్తున్నాడు ఆమెకు మాట్లాడుతున్న కొద్ది గర్వం ఇచ్చింది తనకు ఆప్తుడైన వీరుని రూపం కళ్ళ కట్టినట్లయి ఆ రూపాన్ని వర్ణించడానికి మాటలు పెదువుల్లోంచి ఉక్కిరి బిక్కిరయ్యేటంతగా దొర్లుకుంటూ వచ్చాయి అతనిలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఇంకా చాలామంది పుట్టుకొస్తున్నారు వాళ్ళు జీవించున్నంతకాలం సత్యం కోసం ప్రజల స్వేచ్ఛ కోసం నిలబడుతూనే ఉంటారు కష్టపడి జీవిస్తుండే వారంతా లేమి చేత కటకటలాడే వారంతా ధనికుల చేత వారి నౌకర్ల చేత అన్యాయంగా అణగదొక్కబడిన వారంతా తమ సోదరుల కోసం జైళ్లలో చిత్రహింసల పాలై చూ చస్తూ ఉన్న వాళ్లతో చేతులు కలపాలి తమ స్వార్థాన్ని గురించిన ఆలోచన పిసరంతైనా లేకుండా ప్రజలందరికీ క్షేమకరమైన మార్గాన్ని వాళ్ళు చూపిస్తున్నారు వాళ్లకు ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశం లేకపోవడం చేత ఈ మార్గం కఠినమైనదని స్పష్టం చేస్తున్నారు ఈ మార్గాన్ని నడవమని వాళ్ళెవరిని బలవంతం చేయడం లేదు కానీ ఒక్కసారి ఎవరైనా వాళ్ళ పక్కన నిలబడినట్లయితే అలాంటి వాడు వాళ్ళని మరి వదిలిపెట్టాడు ఏమంటే అదే సరి అయిన మరొక మార్గం లేదని అతడు తెలుసుకోగలుగుతాడు చిరకాలంగా తను చేయాలని కోరిక పడుతుండడం పనిని ఈనాడు చేయగలుగుతున్నందుకు ఆమె హృదయం ఆనందంతో పులకరించింది తను కూడా ప్రజలకు సత్యాన్ని తెలియజేస్తుంది ఇటువంటి వారి వెంట సురక్షితంగా నడవవచ్చు స్వల్ప లాభాలతో వాళ్ళు సంతృష్టిపడరు యావత్తు మోసాన్ని దురాశాన్ని దౌష్ట్యాన్ని నాశనం చేసే వరకు వాళ్ళు ఊరుకోరు జనమంతా ఒకటే ఏకగ్రీవంగా నేనే యజమానిని అందరికీ సమానంగా వర్తించే చట్టాలను నేనే చేస్తాను అనేదాకా వాళ్ళు చేతులు కట్టు కూర్చోరు అందరికీ నమ్మకం